భువనేశ్వర్లోని శతాబ్దాల నాటి పురాతన కపిలేశ్వర దేవాలయం త్వరలో భారత పురావస్తు పరిశోధన శాఖ రక్షిత స్మారక కట్టడాల జాబితాలోకి చేరనుంది వాస్తు శిల్పం ద్వారా అనేక మందిని ఆకర్షించిన కపిలేశ్వర దేవాలయాన్ని చివరిసారిగా పద్నాలుగవ శతాబ్దంలో గజపతి కపిలేంద్రదేవ్ పునర్నిర్మాణం చేశారు అప్పటి నుంచి ఎటువంటి పునర్నిర్మాణం జరగకపోవడంతో దేవాలయ వాస్తు శిల్పం తీవ్రంగా దెబ్బతింది ఆలయ పూజారుల ఒత్తిడితో ఆలయాన్ని త్వరలో భారత పురావస్తు పరిశోధన శాఖ విభాగంలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది దీంతో ఆలయ నిర్మాణం నిర్మాణ భద్రతను ఏఎస్ఐ పర్యవేక్షించనుంది కేంద్ర ప్రభుత్వ చొరవను ఆలయ పూజారి ప్రశంసిస్తున్నారు